వెల్కమ్ టు మీ ఇంట మా వంట. మీ ఇంట మా వంటలో ఎర్నకుప్మ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఈ ఎర్నకుప్మ మంచి టేస్టీగా పొడిపొడలాడుతూ రావాలంటే వాటర్ కంటెంట్ ఎంత పోయాలో తెలియాలి. ఈ వాటర్ కంటెంట్ ఎంత పోయాలో, ఉప్మాకు మంచి టేస్ట్ ఎలా రావాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూద్దాం. దలిసరిపాటి గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయండి. ఈ పల్లీలు ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇవి కొంతసేపు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు 1 ఎండుమిర్చిని గిల్లుకుని వేసుకోవాలి. ఉప్మాలో సాధారణంగా ఎండుమిర్చి వేయరు, కానీ ఈ ఉప్మాలో ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే కొద్దిగా కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం రాయితో దంచుకుని వేసుకుంటే అల్లం టేస్ట్ బాగా దిగుతుంది. అలానే ఉప్మా కూడా మంచి టేస్ట్ వస్తుంది. 1 ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. ఇవన్నీ కొంతసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత 1/2 బౌల్ క్యారెట్ను తురుముకుని వేసుకోవాలి. ఈ క్యారెట్ కూడా 1/2 మినిట్ పాటు మగ్గనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన బఠానీ, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, 1/2 ఆలూను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆప్షనల్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ నూకకు వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ నూకకు 2 గ్లాసులు వాటర్ పోయాలి. అయితే నేను గ్లాస్కి నిండా తీసుకుంటున్నాను అండి నూక, అందుకని 3వ గ్లాస్లో 1 వంతు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ను మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఇలా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో నూక పోసుకోవాలి. నేను 1 ఫుల్ గ్లాస్ నూక తీసుకుంటున్నానండి నిండుగా, అందుకని 3వ గ్లాస్లో 1 వంతు వాటర్ పోసాను. ఇలా తీసుకోకపోతే కనుక 3వ గ్లాసు పోయిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని సిమ్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీరను చిన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. ఇలా 1/2 బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా ఇలా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు అలా ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం సర్వ్ చేసుకుంటే కొంచెం వాటరీగా అనిపిస్తుంది, అందుకని కొంతసేపు అలా ఉంచాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎర్నకుప్మా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బార్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.